విజయసాయి రెడ్డి ఉన్నంత కాలం గెలుస్తూనే వచ్చారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని గెలుస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డికి ఈ బాధ్యతలు తీసేసి పక్కన పెట్టారు, ఏదో సమన్వయ బాధ్యతని ఇచ్చారు. అది కూడా ఎవరు వినేవాడు కాదు అందులో పోనీ. ఆ సమన్వయ కమిటీలకి నాయకులుగా ఆయన్ని అపాయింట్ చేయమంటే సరిపోయి, పార్టీ అపాయింట్ చేసిన వాళ్ళని సమన్వయం చేసే బాధ్యత విజయసాయి రెడ్డి అంటే ఎవరు వెళ్ళ. దాంతో ఆయన ద్వారా ఆయన వెళ్ళి ఢిల్లీలో కూర్చుని తన పని ధ్యానం చేసుకుంటున్నాడు, పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళందరినీ సమన్వయం చేయడంలో ఫెయిల్ అయ్యారు. సుబ్బారెడ్డి ఏంటే అంటే ఇక్కడ ఆయన విజయసాయి రెడ్డి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తెప్పించి ఎవరికి ఇప్పించాడో తెలియదు. మేనేజ్ అయితే అయిపోయాయి. సుబ్బారెడ్డి అయితే డబ్బులు తందీయడు ఆయన తీసే స్థాయి కాదు. రెండోది గ్రౌండ్ లెవెల్లో మరి ఇప్పుడు ఇందులో ఖర్చు పెట్టేటటువంటి దగ్గర ఏమైందో తెలియదు. డబ్బులు అయితే ఖర్చు పెట్టారు కానీ ఎవరి దాళ్ళే అయింది. ఇవన్నీ కూడా ఫలితం కనిపించింది. అక్కడ ఆలోపం కూడా కనిపించింది. అంటే ఉత్తరాంధ్రలో అంటే ఓకే, కానీ రాయలసీమలో కూడా రెండు గెలిచింది అనంతపురం. అక్కడ కూడా అతి స్వల్ప మెజార్టీతో గెలవడం అంటే గెలుపుని ఓకే గెలుపు గెలుపుగానే చూడాలి. ఒకటే గెలిచింది అక్కడ కానీ మెజార్టీ తగ్గిపోవడం, అతి తక్కువతో గెలవడం. అదే టైంలో తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా పుంజుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపించడం. రాయలసీమ గ్రాడ్యుయేట్స్ టర్న్ అవ్వడం అనేటువంటిది జగన్ కి అతిపెద్ద ప్రమాదం. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల ఫీలింగ్ ఎక్కువ ఉంది రాయలసీమ. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతోంది. సమన్వయం ఫెయిల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫెయిల్యూర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎప్పుడు వైసీపీ ఫెయిల్యూర్ గ్రౌండ్ లెవెల్. టీచర్లు గ్రాడ్యుయేట్ ఇదే దాన్ని ఏమంటారు, ఇంతకుముందు తను 2017లో కూడా ఫెయిల్ అయింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కొట్టింది, ప్రతిపక్షంలో ఉన్నది అప్పుడు వైసీపీ అనుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఫెయిల్ అయిందిగా. కాబట్టి ఆ అంటే ఓటర్లను చేర్చుకోవడం ఇవన్నీ తెలుగుదేశానికి 40 ఏళ్ల అనుభవం అక్కడ కలిసి వచ్చింది. దానికి ముందు నుంచి కొంతమంది అదే పని మీద ఉండి చేసుకోగలిగారు, వాళ్లే గెలిచారు. ఖచ్చితంగా ఇక్కడ అది చెయ్యలేకపోయింది.